పౌర్ణమిలో రోజు అదే విధంగా చివరి రోజు కావడంతో దర్శనంకి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. అంటే ఆదివారం కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆ గన్నాలను దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం ఇన్వెస్ట్ లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఇసుకేస్తే రానంత జనం వచ్చి ఆ గన్నాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చి నిన్న శనివారం కావడంతో నిన్న దాదాపు 2 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే చెప్పింది. ఈ రోజు ఇంకా భక్తుల రద్దు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడంతో అదేవిధంగా ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ గంట గంటకి ఈ రద్దీ అనేది ఇంకా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు గణనాథుని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు మొన్న శివపార్వతుల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఏదైతే శివనాథునికి ఎడమ వైపు ఉన్నటువంటి శివపార్వతుల కళ్యాణం మొన్న అంగరంగ వైభవంగా చేశారు. ఈ రోజు గణనాథునికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం మార్నింగ్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎండు నిమజ్జనం అనేది మంగళవారం కావడంతో సోమవారం పూర్తిగా దర్శనాలు అనేవి రద్దు చేశారు. గణేశుడు నిమజ్జనం సంబంధించిన ఏవైతే రెస్టర్ వాహనాలకు వెళ్ళించడం కావచ్చు, కట్టెల తొలగింపు కావచ్చు, మొత్తం వీటికి సంబంధించిన పనులు ఉండటంతో రేపు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్న ఈ రోజు పోలీసులు ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం మొన్నటి వరకు ఏదైతే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో ఓన్లీ క్యూ లైన్స్ ఉండనే వీళ్ళని అలౌ చేసేవారు. కానీ ఈ రోజు మాత్రం ఏదైతే ఏదైతే ఉంటుందో ఒకవైపు మీరా టాకీస్ నుంచి వచ్చే వీఐపీకి వచ్చి ఇంకోవైపు రైల్వే టాకీస్ నుంచి రైల్వే ఏదైతే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే మధ్యలో పోయి ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా అందరినీ ఒకేసారి పంపడంతో క్రౌడ్ అనేది విపరీతంగా అవుతుంది. తోపులాట ఎక్కడికక్కడ జరుగుతుంది. చిన్నపిల్లలతో వచ్చిన వారు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మొన్నటి వరకు ఎక్కడికక్కడ రోడ్తో కంట్రోల్ చేశారు, కానీ మొత్తం నిన్న ఈ రోజు అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ గన్నాలు ఒకవైపు విపరీతంగా ఎన్నున్నప్పటికీ దాన్ని సైతం ఎవరు లెక్క చేయకుండా ఈ రోజు చివరి రోజు కావడంతో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆ గన్నాథుని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్రస్తుతం హైదరాబాద్ వడా గణేష్ దగ్గర జై బోలో గణేష్ మహారాజ్ జై అనే నినాదం మాత్రమే వినిపిస్తుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చిన్నపిల్ల కుటుంబ సమేతంగా ఈ రోజు ఆదివారం ఉండడంతో పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆ గన్నాథునికి దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు దర్శనానికి 2 గంటల మేర పడుతుంది, ఎందుకంటే క్రౌడ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉదయం 6 గంటల నుంచి ఈ క్రౌడ్ అనేది కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ గంటలు గడిచే కొద్ది క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్పింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఒకవైపు పోలీసులు కూడా ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద వచ్చిన వారు ఖచ్చితంగా ఆ గన్నాథుని ఫోన్ లో బంధించుకొని వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఒకవైపు మొత్తం ఈ ఎఫెక్ట్ అనేది బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం పింకెచ్చిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ట్రాఫిక్ అనేది విపరీతంగా జామ్ అయింది. ఒకవైపు లక్నికపు మెట్రో స్టేషన్ కావచ్చు, హైదరాబాద్ మెట్రో స్టేషన్ కావచ్చు, పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జామ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా మొత్తం మనకు ఎగ్జిట్ అనేది 2 అవర్స్ ఐమాక్స్ సైడే ఎక్కువ ఇస్తున్నారు. ఒకవైపు మీరా ట్యాకీస్ నుంచి వచ్చేవారు కావచ్చు, రైల్వే ట్రాక్ నుంచి వచ్చేవారు కావచ్చు, వీళ్ళందరినీ ఎగ్జిట్ మాత్రం అటు సైడ్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంలో మారిన పరిస్థితి మనకు ఘోరల్ గా కనిపిస్తుంది. మొత్తం ఈసారి 76 ఎత్తులో సప్తముఖ మహాగణపతి రూపంలో ఈసారి భక్తులకు అనేది దర్శనం ఇస్తున్నారు. ఒకవైపు రాహుకేతు కావచ్చు, ఇంకోవైపు ఏదైతే అయోధ్య బాలరాముడి విగ్రహం కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి స్పెషల్ అట్రాక్షన్ గా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈసారి గణేష్ నవరాత్రులు అనేది ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు, ఈ సంవత్సరం అదే విధంగా నిర్వహిస్తున్నారు. ఇంత ముందు వచ్చారా గణేష్ దగ్గరికి? పెళ్లి కాక ముందు వచ్చాను, తర్వాత ఇప్పుడు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం క్రౌడ్ ఉంది, ఇప్పుడు కూడా అలాగే. అవునా? ఇక్కడ మొక్కుకుంటే ఏంటి సెంటిమెంట్ అండి? తీర్థే, అదొక నమ్మకం అంతే.
సో మొత్తం మీద పెద్ద ఎత్తున వచ్చి ఆ గన్నాథుని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఖైతాబాద్ బడా పరిసర ప్రాంతాలన్నీ మొత్తం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా ఇసుకేసి రాళ్ళంతా జనం జన సంద్రోహంతో మారిన పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు 12 గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగి, ఏదైతే నైట్ 12 గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగి అనంతరం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ఖైతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఇప్పటికే చెప్పింది. మొత్తం మీద అంగరంగ వైభవంగా ఖైతాబాద్ బడా గణేష్ సంబంధించిన దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. సూర్యతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.